నాలుగేళ్ల నుంచి కొడుతున్నా నేను, ఇవాళ నుంచి కాదు, నాలుగేళ్ల నుంచి నేను మందు వేయను. పెట్టిన 15 రోజులకు ఒకసారి గోమూత్రం ఉంటుంది కదా, మన ప్లాస్టిక్ డ్రమ్లు ఉంటాయి కదా, 200 లీటర్ల డ్రమ్లల్లో 20 లీటర్ల గోమూత్రం కలిపేసి స్ప్రే చేస్తాను. స్ప్రే నీకు పురుగు రాదు నేను చెప్తున్నాను, అంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను నేను. నేను వ్యవసాయదారుని అందుకని చెప్తున్నాను. నేను బత్తాయి తోట ఉంది, బత్తాయి తోటకు కూడా మందు కొట్టాను, మందుకు మందు కొట్టాను. గోమూత్రము బలానికి ఏం చేస్తుంది తెలుసా, జీవామృతం తయారు చేస్తాను. గోమూత్రం కలిపి బెల్లం వేసి ఒక వారం రోజులు పెట్టి పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం అంటే కట్టెతోటి మన ఇట్లా కలపాలి, ఇట్లా ఉల్టా కలుపు ఉల్టా ఇట్లా కలపాలి, కలిపి మందు మేము కొడతాం. ఇషం కొట్టకుండా ఇషం తగ్గించుకోర్రి, అసలు మీకు ఉన్నది కదా అమృతం అని చెప్పి సార్ చెప్తున్నా, అది చేసి చూడుండ్రి మీకే అర్థమవుతుంది. మీకు అట్లా ఏదైనా ఇది ఉంది అంటే వికారాబాద్ దగ్గర వేణుగోపాల్ రెడ్డి గారని ఆయన ఒక 40 ఎకరాల దాంట్లో జీవామృతం ఇదే చేస్తున్నారు. సేంద్రియ పద్ధతి సేంద్రియ పద్ధతిని వేసాను, సేంద్రియ పద్ధతి మధ్యల కొట్టుకు నువ్వు పైసలు ఇచ్చినావు అనుకో, ఏమైతే దశ ఆయన 3 అంతా 3 సంవత్సరం తిరిగే లోపల నువ్వు ఇంకా బతకవుతావు, ఆయన లావు అవుతావు.